హలో గైస్, వెల్కమ్ టు అచాంపెట్ మెంబర్స్. ఇది హరీష్. ఈ వీడియో నిన్న అప్లోడ్ అయిదామన్నా అని కాకపోతే కొన్ని అనుకోని కారణాలు అప్లోడ్ అయ్యకపోయినా. సో నిన్న మీ సిస్టర్ మీకు రాఖీ అంటుంది కదా, రాఖీ అడితే మీ సిస్టర్కి మీరు కింద కామెంట్ చేయండి. అలాగే సిస్టర్స్ కూడా మీ బ్రదర్ కోసం ఏమైనా కోరుకుంటారో కింద కామెంట్ చేయండి. మన ఫస్ట్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్, మన వీడియోస్కి మోస్ట్ ఇంపార్టెంట్, నాకు కూడా సపోర్ట్ చేసి ఉంటుంది ఛానల్కి. సబ్స్క్రైబ్ పక్కన గంట ఉంటుంది, గంట సేపు అక్కడ కట్టే ఒకసారి రగాయి పక్కన కొడితే సౌండ్ రావాలి. సో లైక్ లైక్ చేయండి, కొద్ది సపోర్ట్ చేయండి. నాకు వ్యూస్ వస్తున్నాయా, సబ్స్క్రైబర్ అయితే వస్తున్నాయి. సో కొద్ది సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. రక్షాబంధన్ మీకోసం వీడియో, ఒక స్పెషల్ వీడియో చేసిన అన్నమాట. మీకు తమ్ముడైన అన్న ఉన్నారా? ఉన్నారా. ఒకవేళ అతను ఏమని కోరుకుంటారు, మంచి లైఫ్లో ఏమని గోల్, ఏం ఎట్లా రీచ్ కావాలనుకుంటారు? అక్క చెల్లెళ్ళని బాగా చూసుకోవాలి, అక్క చెల్లెళ్ళని బాగా చూసుకోవాలి. ఎక్స్క్యూజ్ సార్, మీ తమ్ముడైనా అన్నారు ఇంకా ఒక దగ్గర అండి బస్సులో సార్. మీకు తమ్ముడైనా అన్నారు ఉన్నాడా? ఉన్నాడా. ఇగో ఈ స్పెషల్ రాఖీకి మీరు ఏం కోరుకుంటారు, మీ తమ్ముడు గురించి అని అన్న గురించి అని, అంటే వాడి భవిష్యత్తు ఎట్లా ఉండాలని కోరుకుంటారు? నేనేమన్నాను, ఇట్రా ఇట్రా దగ్గర దగ్గర హ్యాపీగా ఉండాలి కోరుకుంటావు? ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అక్క చెల్లెళ్ళని బాగా చూసుకోవాలి, అక్క చెల్లెళ్ళని బాగా చూసుకోవాలి. ఫ్యామిలీ మొత్తాన్ని హ్యాపీగా ఉంచాలి అని కోరుకుంటున్నా. సో నాకు కూడా అక్క లేదు, రాఖీ కడతారా? ఇది ప్రాంక్ వీడియో, యూట్యూబ్లో పెట్టుకోవచ్చు కదా. సేమ్ టు యూ, థ్యాంక్ యూ. పెట్టుకోవచ్చు కదా యూట్యూబ్లో. సరే ఒక నిమిషం, ఒక నిమిషం. మీకు రక్షాబంధన్ మీకోసం వీడియో, ఒక స్పెషల్ వీడియో చేసిన అన్నమాట. మీకు తమ్ముడైనా అన్న ఉన్నారా? ఉన్నారా. ఒకవేళ అతను ఏమని కోరుకుంటారు, మంచి లైఫ్లో ఏమని గోల్, ఏం ఎట్లా రీచ్ కావాలనుకుంటారు? ఎలాంటి వైఫ్ వచ్చినా వాళ్ళతో కూడా హ్యాపీగా ఉండాలి, మంచి స్టడీస్ చేయాలి, ఇంకా ఫ్యామిలీస్ తోటి మంచిగా ఉండాలి. సో నాకు కూడా ఒక చెల్లి లేదు, అక్క లేదు, నాకు రాఖీ కడతారు. ఇది ప్రాంక్ వీడియో, పెట్టుకోవచ్చు కదా యూట్యూబ్లో అయితే? యూట్యూబ్లో పెట్టుకోవచ్చు కదా ప్రాంక్ వీడియో? ఇది పెట్టుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. మేడం మేడం వన్ మినిట్. బ్రదర్ అయినా తమ్ముడు ఉన్నాడా? బ్రదర్ అయినా తమ్ముడు ఉన్నాడా? మేడం మీరు ఉన్నారా? ఒక నిమిషం, చిన్న వీడియో. అరే అంటే మేడం ఒక్కటేం కాదు, అంటే నేను మీ తమ్ముడు గురించి చెప్పండి, ఎట్లా మీ తమ్ముడు ఎట్లా భవిష్యత్తులో ఎట్లా ఉండాలనుకుంటున్నాను అని. మంచిగా ఉండాలనే అనుకుంటా. ఇట్లా అండి, అది కదా నేను కదా చెప్పుకుంటున్నా అంతే. అది వాళ్ళు ఎలా ఉండాలి, లైఫ్లో ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? బాగుండాలని కోరుకుంటారు. ఇట్లా అండి, ఇట్లా అండి, కొద్దిగా ఇట్ వస్తే రాండి కాక. ఎలా ఉండాలి కోరుకు, నేను పోతాను. అలా నేను పోతాను.
నాకు కూడా సిస్టర్ లేదు, నాకు బ్యాగ్ కడతారా? థ్యాంక్ యూ సిస్టర్. అడ్వాన్స్ రక్షాబంధన్. థ్యాంక్ యూ. మీ అందరికి చెల్లెళ్ళు అక్కడ ఉన్నారా? సో రేపు రాఖీ పండుగ కాబట్టి రేపు మీరు మీ చెల్లెలకైనా మీ అక్కకైనా ఏం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు? ఏం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు? సో ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? సారీ హాయ్ సిస్టర్, మీ పేరు? హిందూ. సో రేపు రాఖీ పుష్పాలు వస్తుంది కదా, రేపు మీ తమ్ముడు ఉన్నాడా? అన్న ఉన్నాడా? సో మీ అన్నకి ఏం కోరుకుంటారు మీరు, అంటే ఫ్యూచర్లో ఎలా ఉండాలని చెప్పి? సో నాకు సిస్టర్ లేదు, నాకు మీరు నాకు రాఖీ కడతారా? సిస్టర్ ఒక నిమిషం, సిస్టర్ ఒక నిమిషం, చిన్న ఒక మాట, ఇక్కడ ఇక్కడ నేను ఏం అంటలేను. అది సో రేపు రక్షాబంధన్ ఉంది కదా, మీకు బ్రదర్ ఉన్నాడా? తమ్ముడు? మీకు తమ్ముడు? మీకు పంచ్ అంటే ఇలా ఉండాలో డ్రెస్? సో మీ తమ్ముడికి నువ్వేం తమ్ముడా? నేను ఉన్నాడా? తమ్ముడు ఉన్నాడా? మీ తమ్ముడికి ఏం కోరుకుంటారు రేపు, అంటే లైఫ్ లో ఎట్లా ఉండాలని చెప్పేసి? వాడు బాగా చదువుకొని ఒక మంచి పొజిషన్ లో ఉండే చూడాలి, ఒక మంచి పొజిషన్ లో ఉండే చూడాలి. సో నాకు చెల్లెలు లేరు, అక్క లేదు. సో మీరు పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఇద్దరు కట్టండి. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పలేదు నాకు. స్వాతి. స్వాతి. సో అక్క, సో రక్షాబంధన్ గురించి మీ అన్న గురించి ఏమన్నా గొప్పతనం, నేను ఎలా ఉండాలనుకుంటున్నాడు చెప్పేసి? రక్షాబంధన్ అంటే అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండే ప్రేమను ఆప్యాయతలను బయట పెట్టేది. అన్నా చెల్లెళ్ళ బంధం సృష్టిలోనే గొప్పదైనది. ప్రతి అమ్మాయి ఒక అన్నను కలిగి ఉండడం అదృష్టంగా గౌరవంగా భావించాలి.